హలో, ఇక్కడ మసాలా పెట్ట చేసుకోవచ్చు చేసుకోవచ్చు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఒక ఆనియన్, 2 టొమాటోస్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఆ పూడకు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక మడలు చేసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు, అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలన్నమాట. తాలింపు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఆ తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి. తెల్లగడ్డలు వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇట్లా దీన్ని బాగా ఇలా కలుపుకొనేసి ఆనియన్స్ వేసుకొని బాగా వాడుచుకునేసి కరేపాకు కట్ చేసుకుంటున్నాను. కరేపాకు కట్ చేసి కరేపాకును కూడా వేసేసి ఇలా బాగా వాడుచుకోవాలన్నమాట. బాగా ఇలా వాడుచుకునేసాక టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా కొంచెం బాగా నీళ్ళు కొంచెం పైకి వచ్చిన తర్వాత బాగా వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునేసి మనం కట్ చేసుకున్న బచ్చలాక, తెల్ల బచ్చలాక అన్నమాట ఇది, తెల్ల బచ్చలాకని ఇలా బాగా కలుపుకునేసుకోవాలన్నమాట. కలుపుకునేసి పక్కన ఉన్న ముద్దపప్పుని ఇలా కలుపుకునేసి బాగా కలుపుకునేసి ఒక మంట తగిలిచ్చేసిన ధరకు ఉంచినామంటే పచ్చలాక పప్పు బాగుంటుంది. మామూలుగా అందరూ ఇట్లా కట్ చేసి వేసుకుంటాము, అప్పుడు పప్పు కలవదు, ఆకు కలవదు. ఇప్పుడు ఏంటంటే ఆకు టేస్ట్ తెలుస్తుంది, అలాగే పప్పు కూడా బాగా తెలుస్తుంది. పప్పు కూడా ఎక్కువ విజిల్ పెట్టకూడదు అన్నమాట. ఎక్కువ విజిల్ పెడితే అప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇట్లయితే మనకు అన్నంలో తేనే కూడా పంటికి అన్ని కూరగాయలు మనం వేసిన ఆనియన్స్, పప్పులు, అలాగే టమాటోస్, బచ్చలాకు, పచ్చిమిరపకాయలు టేస్ట్ అంతా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బచ్చలాకు ఈజీగా చేసుకోండి.